ॐ गुरुभ्यो नमः गं गणपते नमः। ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి। ఈ రాశికి అధిపతి బృహస్పతి। గ్రహస్థితి రీత్యా 2020 మే నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నము, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వాషాఢలోని నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదము ధనుసు రాశికి చెందినవి। గ్రహస్థితి రీత్యా 2020 మే నెలలో ధనుసు రాశి వారికి చతుర్థంలో మరియు పంచమంలో రవిగ్రహ సంచారము, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రాహువు, ద్వితీయంలో శని గురుగ్రహాల సంచారము, జన్మరాశి యందు కేతువు, పంచమంలో షష్టమంలో మరియు సప్తమంలో బుధగ్రహ సంచారము జరుగుతుంది। 2020 మే నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి। ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పచ్చు। రావాల్సిన ధనము సమయానికి అవసరాలకి మీ చేతికి అందుతుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు। భూముల మీద, ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులకు ఇది అనుకూల సమయంగా చెప్పచ్చు। గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి। ఈ నెల మొదటి వారంలో చాలా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయి, ప్రథమార్థంలో బాగుంటుంది। ఉద్యోగస్తులకు పని మీద ఆసక్తి లేకపోవడము, అశ్రద్ధ పెరుగుతుంది। చేసే పనుల్లో అలసత్వము వలన పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు, పనుల విషయంలో అశ్రద్ధ ఏమాత్రమూ పనికిరాదు। విద్యార్థులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి। వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, పంటల మీద దిగుబడి సాధారణంగానే ఉంటుంది। ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి। కళారంగంలోని వారికి, మీడియా రంగంలోని వారికి పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయి। ఎటువంటి అవకాశం వచ్చినా అది చిన్నదా పెద్దదా అని యోచించకుండా అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి। కిరాణా వ్యాపారస్తులకు, పాల ఉత్పత్తిదారులకు, హోటల్ రంగంలో ఉన్న వారికి చాలా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు। వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది। ఈ నెల వీరికి లాభాల పంట పండుతుందని చెప్పచ్చు, వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు, ధనాదాయం అధికంగా ఉంటుంది। చేతిలో డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది, ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మంచిది। అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి గొడవలు, మనస్పర్ధలు దాని కారణంగా గృహంలో అశాంతి వాతావరణం చోటు చేసుకుంటుంది, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి, మాటలకు దూరంగా ఉండండి। ఏలిన్ నాటి శని దోష కారణంగా ఏ పని చేయాలనిపించకపోవడము, నిరాశ, నిస్పృహ, అసహనము మిమ్మల్ని ఆవహిస్తాయి। జీవితం మీద విరక్తి, అశాంతి మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి। వీటన్నింటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది। అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మంచిది। వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి, వాహనాలను నడిపేటప్పుడు అతివేగము ఏమాత్రమో పనికిరాదు, రాత్రిపూట ప్రయాణాలను మానుకుంటే మంచిది, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, అనవసరమైన విషయాల జోలికి పోకండి, అనాలోచితంగా తొందరపాటుతో చేసే పనుల వలన ఇబ్బందులు, ఎదుటివారితో అనవసరంగా మాటలు పడడం, వారిచే అవమానింపబడడం తప్పవు, అసహనాన్ని, కోపతాపాలను ఎదుటివారి మీద ప్రయోగించే ఆలోచనలను మానుకుంటే మంచిది, లేదంటే గొడవలు చాలా దూరం పోయే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుగానే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో యోచించి వారితో వ్యవహరిస్తే మంచిది, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి। గ్రహదోష నివారణకు గాను శనికి తైలాభిషేకము, నవగ్రహ ప్రదక్షిణలు, సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి। ధనుసు రాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము పగడము, కనకపుష్య రాగం। వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు। ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।